హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు పిఎం కిసాన్ యోజన ఇక్కడ నుంచి కేంద్ర ప్రభుత్వం 3600 ఇవ్వబోతుంది. సో దాని గురించి చెప్పడానికి ఈరోజు వీడియో ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు 3600 ఎందుకు ఇస్తున్నారు, మామూలుగా అయితే 6000 ఇస్తా అన్నారు, ఇప్పుడు 3600 ఎందుకు అవుతుంది, సో ఆ డీటెయిల్స్ అన్ని నేను చెప్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ వీడియో మీద మీ ఒపీనియన్ కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేయండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరింతమందికి షేర్ చేయండి. సో ఇంతవరకు మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అన్ని మీరు నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్. సో మీ అందరికీ తెలిసిందే, సో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేవి కాకుండా కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ప్రతి సంవత్సరం 6000 ఇస్తానంది, ఇది ప్రతి 4 నెలలకు ఒకసారి ఇస్తా అని చెప్పారు. సో ఇప్పుడు దాంట్లో 2400 కట్ చేయబోతున్నారు. సో ఆ కట్ చేసేది కూడా రైతుల కోసమే కట్ చేయబోతున్నారు. ఆ డీటెయిల్స్ ఏంటనేది మనం ఈ వీడియోలో చూద్దాం. సో మీ అందరికీ తెలిసిందే, ప్రతి 4 నెలలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా రైతుల ఖాతాల్లోనే 2000 అయిపోతుంది. సో ఆల్రెడీ ఈ సంవత్సరం స్టార్ట్ చేసేసారు, జనవరిలో ఒకసారి అయిపోయింది, మళ్ళీ సెకండ్ టైం కూడా అయిపోయింది, ఇంకా థర్డ్ టైం కూడా వేస్తున్నారు, చాలామందికి వేస్తున్నామని చెప్పారు. సో ఒకసారి ఈరోజు వచ్చిన న్యూస్ ఏంటో మనం ఒకసారి చూద్దాం. సో పింఛన్ల ప్రీమియంగా పిఎం కిసాన్ సొమ్ము. సో రైతుల బ్యాంకుల్లో ఆమోద పత్రం ఇస్తే చాలు, రాష్ట్ర వ్యవసాయ శాఖను కోరిన కేంద్రం. పిఎం కిసాన్లో ఇచ్చే ఏడాదికి 6000, ప్రీమియం కింద పోయేది 2400, రైతులకు నికరంగా అందేది 3600. ఒక చేతితో ఇచ్చి రెండో చేతితో మళ్ళీ తీసుకుంటున్నారు అన్నట్టు ఒక నోటిఫికేషన్ వచ్చింది. అంటే మీకు దీన్ని బట్టి అర్థమవుతుంది, సో రైతులకు ప్రీమియంగా 2400 కట్ చేయబోతున్నారు. ఈ ప్రీమియం దేనికోసం కట్ చేయబోతున్నారంటే, సో మీ అందరికీ తెలిసిందే పిఎం కిసాన్ మన్ధన్ యోజన అనేది ఒక స్కీమ్ అయితే పెట్టారు. దాంట్లో ఏంటంటే రైతులకు పింఛన్ ఇస్తామని చెప్పారు. సో ఈ పింఛన్ కోసం ఎలిజిబుల్ కావాలంటే రైతుల ఏజ్ వచ్చేసి 18-40 ఉండాలి అని చెప్పారు. 18-40 ఉండే వాళ్లకు పిఎం కిసాన్ మన్ధన్ యోజన కింద అమౌంట్ కడితే 60 ఏళ్ళు దాటిన తర్వాత పింఛన్ ఇస్తామని చెప్పారు. సో ఏంటంటే ఆ పింఛన్ కోసం ఈ అమౌంట్ని 2400 కట్ చేస్తామని చెప్తున్నారు. ఒకసారి మళ్ళీ న్యూస్ చూద్దాం. రైతుల బ్యాంకులకు అంగీకార పత్రం అందజేయాల్సి ఉంటుంది, మీరు అందజేయాల్సి ఉంటుంది. సొమ్ము లేని వారి అధికం, దేశంలో మొత్తం అన్నదాతల్లో 80% మంది సన్న చిన్నకారు రైతులు 5 ఎకరాల లోపు భూమి ఉంది. వీరికి ఆదాయం సరిగా లేక జీవితం చరమకరంలో సామాజిక భద్రత ఉండటం లేదు. ఈ నేపథ్యంలో వీరికి ఆ సమయం సాయం అందించేందుకు కేంద్రం వ్యవసాయ శాఖ ఈ నెల 1 నుంచి పిఎంకేవైసీని అమల్లోకి తెచ్చింది. 5 ఎకరాల్లో ఉన్న రైతులు 60 ఏళ్ళు నిండినప్పటి నుండి నెలకు 3000 పింఛన్ ఇవ్వాలని, దీనికి ప్రధానోద్దేశం ఇందుకు 18-40 లోపల ఉన్న రైతులకు నెలవారీగా వయసులను బట్టి 55-200 దాకా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అధికంగా అత్యధిక శాతం రైతుల నెల నెల ప్రీమియం కలగదు. సో ఫ్రెండ్స్, ఏంటంటే చాలామంది ఎవ్వరూ ప్రీమియం పే చేయట్లేదు రైతులు. సో 18 ఏళ్ళ ఉన్న రైతులు వచ్చేసి 55 రూపాయలు కడితే సరిపోతుంది, లేదా మీకు 40 ఏళ్ళు ఉన్న వాళ్ళు 200 కట్టాల్సి ఉంటుంది. సో ఇలా వేరీ ఉంది కాబట్టి చాలామంది కట్టట్లేదు. మనము పిఎం కిసాన్ యోజన కింద ఇచ్చే ప్రతి రైతుకు ఇది ఉండాలి అని చెప్పి కేంద్రం ఏం చేస్తుందంటే వాళ్ళకి ఇచ్చే అమౌంట్లోనే మనం కట్ చేసుకున్నాం, దీనికి రాష్ట్రాలకు రూల్స్ కూడా పాస్ చేసింది. మన తెలంగాణలో చూసుకుంటే తెలంగాణ 36 లక్షల మంది రైతులు ఉన్నారు. 36 లక్షల మంది రైతుల్లో రెండో విడత 31 లక్షల 97 వేల మందికి ఖాతాల్లో వేశారు. 640 కోట్లు వేసామని చెప్తున్నారు. ఇంకా 4 లక్షల మందికి 2000 వేయాల్సి ఉంది, వీళ్ళకు కూడా ఈ నెలాఖరులోగా వేస్తామని చెప్తున్నారు. సో ఇకపై నుంచి మీకు రావాల్సిన ఖాతా అంటే మీకు 6000 రావాలి కదా నెల నెల, ఆ 6000లోంచి ప్రతి టర్మ్ 800 కట్ చేస్తారు సంవత్సరం. ప్రతి టర్మ్ అంటే 2000 బదులు మీకు 1200 వేస్తారు. 1200 వేసి మిగతా 800 కట్ చేసేసి మీకు ప్రీమియం లాగా కన్వర్ట్ అయిపోయి మీకు 60 ఏళ్ళు దాటిన తర్వాత, అంటే ఎవరైతే రైతులు ఉంటారో వాళ్లకు 60 ఏళ్ళు దాటిన తర్వాత పింఛన్ కోసం ఇది ఉపయోగపడుతుంది. సో స్వచ్ఛందంగా చాలామంది రైతులు ఎవరు తీసుకోవట్లేదు. 18 నుంచి 40 నెలలు ఉండే రైతులకు ఇది వర్తిస్తుందని కేంద్రం అయితే చెప్పింది, కానీ బట్ చాలామంది ఎవరు ఆప్ట్ చేసుకోవట్లేదు, అంటే డబ్బులు కట్టట్లేదు. సో దీనికోసం వీళ్ళు ఏం చేస్తున్నారైతే, ఏదైతే బ్యాంకుల్లో మీకు అమౌంట్ పడుతుందో బ్యాంకుల్లోకి వెళ్ళి మీరు ఒక పత్రం సబ్మిట్ చేయాల్సి ఉందంటే
ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు ఆ పత్రం కన్నా సబ్మిట్ చేయకుంటే మీకు అమౌంట్ అనేది కట్ కాదు, మీకు 6,000 వస్తుంది. కానీ బ్యాంకులు ఏం చేస్తున్నాయంటే మస్ట్ అండ్ షుడ్గా మీరు ఈ పత్రం సబ్మిట్ చేయాలి, సంతకం పెట్టండి అని అడుగుతున్నారు. సో మీరు ఏ పత్రమైనా సరే బ్యాంకుకి సబ్మిట్ చేసేటప్పుడు, ఏదైనా ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేసేటప్పుడు ఒకసారి పూర్తిగా చదివి తెలుసుకోండి. ఒకవేళ మీకు తెలియకుంటే మీ ఎవరన్నా కొంచెం తెలిసిన వాళ్ళ దగ్గర చూపించుకోండి, ఈ ఫామ్ దేనికోసం ఇస్తున్నాము మనము అనేది. ఎందుకంటే మీరు తెలియకుండా ఇచ్చేసినా కూడా ఒక ఫామ్ ఏముంది, వీళ్ళు ఫామ్ అడుగుతున్నారు మనకు పడుతుంది అంటున్నారు అనేట్టు మీరు ఫామ్ ఫిల్ చేసి ఇచ్చేస్తే మాత్రం మీకు అప్పటి నుంచి, మీరు ఎప్పుడైతే ఫామ్ సబ్మిట్ చేస్తారో అప్పటి నుంచి మీకు సంవత్సరానికి వచ్చేది 3,600 రాదు. సో అందుకనే కొంచెం జాగ్రత్త పడండి, మీకు తెలిసిన వారు ఏ ఫామ్ సబ్మిట్ చేసినా ఇకపై నుంచి బ్యాంకుకి కొంచెం ఆచి తూచి సబ్మిట్ చేయండి. ఒకవేళ మీరు ఈ ఆలోచన అయితే మంచిదే, ప్లస్ రైతులకు ఎంతో కొంత 60 దాటిన తర్వాత పింఛన్ అయితే వస్తుంది, కానీ ప్రస్తుతానికి కష్టాల్లో ఉన్న రైతులకైతే వచ్చే అమౌంట్ ఇంకా తగ్గిపోతుంది అనేది నా ఒపీనియన్. దీని మీద మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేయండి. ఎలాగంటే ఈ ఇలా కట్ చేయడం మంచిదా కాదా, రైతులకు ఉపయోగపడుతుందా లేదా అనేది మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో చేయండి. నాకు తెలిసినంత వరకు అయితే అందరికీ అవసరం ఉండదు, అంటే కొంతమందికి 6,000 కూడా చాలా ఉపయోగపడుతుందని చాలామంది చెప్పారు. మన సబ్స్క్రైబర్స్ ఎంతోమంది కామెంట్ చేశారు కేంద్రం ఇచ్చే 6,000 అలాగే రాష్ట్ర సహాయం మాకెంతో ఉపయోగపడుతుంది అనేది. ఇప్పుడు మీకు ఇచ్చే సహాయంలో 2,400 తగ్గిపోతుంది, అంటే సంవత్సరానికి 2,400 తగ్గిపోతుంది. సో దీని మీద మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే కేంద్రం ఇది చేయడం కరెక్టా కాదా అనేది కూడా మీ ఒపీనియన్ చెప్పండి. సో నాకు తెలిసినంత వరకు అయితే అందరికీ మ్యాండేటరీ అయితే చేస్తున్నారు, బట్ మీరైతే ఫామ్ సబ్మిట్ చేస్తేనే అది అవుతుంది ఫ్రెండ్స్. ఏ రైతు అయితే ఆ ఫామ్ బ్యాంకులోకి ఇస్తే అప్పటి నుంచే వాళ్ళు చేయగలరు. బ్యాంకులో ఆ ఫామ్ మీరు కనుక సబ్మిట్ చేయకుంటే వాళ్ళు ఆ అమౌంట్ని కట్ చేయలేరు. సో మ్యాక్సిమం వీళ్ళు మ్యాక్సిమం లెక్క కింద వేసుకున్నారు. పేపర్లో అయితే 240 నిండిన వాళ్ళకి 200 ఉంటుంది, కాబట్టి దానికి లెక్క వేసి చెప్పారు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నేను ఈ ఇన్ఫర్మేషన్ చెప్పడానికి ఈరోజు వీడియో చేశాను. ఈ వీడియో కనుక నచ్చినట్టే తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మరింత మందికి పాస్ ఆన్ చేయడానికి షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ కామెంట్ తప్పకుండా మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.